నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. అల్లంకు పెరిగిన డిమాండ్, కరోనాకు దివ్యౌషధంగా పనిచేయడమే కారణం. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మహామేయర్ పీఠం మాదే, ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలు. ఒంటరిగా ఉంటే మాస్క్ అవసరం లేదు, మాస్క్ ధారణపై కేంద్రం తాజా నిర్ణయం. కరోనా రోగుల నుండి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి, జగన్ సర్కార్కు ఎమ్మెల్యే గణబాబు విజ్ఞప్తి. ఇక వార్తల వివరాలు చూద్దాం. కరోనా కారణంగా అల్లానికి డిమాండ్ ఏర్పడింది. ఔషధంగా వైద్యులు దీన్ని సూచించడమే ఇందుకు కారణం. ప్రతి ఒక్కరూ అల్లం వాడకంపై ఆసక్తి కనపరుస్తుండటంతో బజార్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అసలు అల్లానికి కరోనాకి సంబంధమేంటి? అల్లం తింటే కరోనా పోతుందా? ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఉందా? అయితే వాచ్ ది ఎస్సిటీ న్యూస్. కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ ధాటికి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి నుంచి విముక్తి కోసం పలువురు పలు సూచనలు చేస్తున్నారు. వైద్యులు కూడా అల్లాన్ని రోజువారీ ఆహారంలో తినండని సిఫార్సు చేస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి పెరిగి వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. దీంతో అధికులు అల్లం వాడకంపై దృష్టి సారించారు. ఇళ్లల్లో అవసరానికి మించి అల్లాన్ని స్టాక్ పెట్టుకుంటున్నారు. అసలు అల్లానికి కరోనాకు సంబంధమేంటి? అల్లం తింటే కరోనా పోతుందా? నిజానికి అల్లం వల్ల కరోనా వైరస్ చచ్చిపోతుందని ఎక్కడా ఎవరూ చెప్పలేదు. కానీ అల్లం విక్రయాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఔషధ గుణాలున్న అల్లం మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కరోనా లాంటి వైరస్లతో పోరాడే శక్తినిస్తోంది. అందువల్లే ప్రతి ఇంట్లో ప్రస్తుతం ఇది తప్పనిసరి వస్తువు అయింది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అల్లంలో ఉండే జింజోరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి దరిచేరవు. ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకుంటారు. రోగనిరోధక శక్తిని కోల్పోయే సమయంలో ఇది మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రోజు అల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఉత్తమం. అల్లం టీ, అల్లం చారు, అల్లం పచ్చడి, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం మిశ్రమంతో కషాయం, ఇలా ఎలా వాడినా అల్లం చేసే మేలు అపారం. తల్లి చేయలేని మేలు కూడా ఈరోజు ఉల్లి చేస్తుంది, ఉల్లి చేయలేని మేలు కూడా అల్లం చేస్తుంది. ఎందుకంటే అల్లంలోని గొప్ప ప్రాముఖ్యత గల ఔషధ గుణాలు చాలా 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 ఎన్నో ఉన్నాయండి. అలాంటి అల్లం రెగ్యులర్గా వాడేటట్టుగైతే రాబోయే రోజుల్లో ఈ కరోనా ఎదుర్కొన్నాం, ఇప్పటి వరకు కూడా కరోనాపై యుద్ధం చేశాం కాబట్టి అల్లం ఎక్కువగా మనం వాడేటట్టుగైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ కరోనాని అంటే మన దరిదాపులకు కూడా రానివ్వకుండా అది అల్లం ఔషధ గుణ శక్తి ఆపుతుందని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, అల్లం క్రాప్ అనేది మనకి 3 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అరకు నుంచి ఏజెన్సీ కొండ ప్రాంతంలో మాత్రమే పండుతుంది. అల్లం మాత్రం చాలా 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 ప్రాముఖ్యమైనదండి. అల్లాన్ని వాడండి. అలాగే అల్లాన్ని వాడి ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని తరచూ కూడా అంటే ఎక్కువగా తీసుకోవాలి. 5%, 6% మనం వాడే ఏ పదార్థంలోనైనా సరే అల్లం యూజ్ చేస్తూ ఉంటాం. దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి 8%, 10% వాడేటట్టుగైతే అది ఈ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్లు కానివ్వండి, అలాగే నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్లు కానివ్వండి, అలాగే స్టమక్లో ఉన్న ఇన్ఫెక్షన్లు కానివ్వండి, ఏది కూడా మీరు క్లియర్ చేసి ప్రతిదీ కూడా అంటే సర్వ రోగ నివారణ అని అన్నందుకల్లా మన ఒంట్లో ఉన్న ఏమాత్రం డిసీజన్లు కూడా అంటే పూర్తిగా ప్యూరిఫై చేయగల శక్తి అల్లానికి ఉందని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి ఎన్నికై 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయ స్మృతుల పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్ఎస్ఎన్ రెడ్డితో వక్తలకి ఉన్న స్మృతులు నెమరు వేసుకున్నారు.
దివంగత ఎన్ఎస్ఎన్ రెడ్డి తనయుడు విజయానందరెడ్డి అప్పటి కార్పొరేటర్లను సభకు పరిచయం చేశారు. 24 మంది బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా వారిలో అందుబాటులో ఉన్న కొంతమందిని సన్మానించారు. బీజేపీ నగరాధ్యక్షుడు రవీంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, నారాయణరావు, నాగేంద్ర అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ ఈ సమావేశం రాష్ట్రానికి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చేటువంటి సమావేశం ఇది. రెడ్డి గారిలో ఏ ఆత్మవిశ్వాసంతో మాట్లాడారో అదే ఆత్మవిశ్వాసంతో అత్యంతమైనటువంటి ఒక శక్తి మోడీ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 2024 నాటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందులో విశాఖపట్నం కార్పొరేషన్ అనేది ఒక బోనస్ మాత్రమే. విశాఖపట్నం కార్పొరేషన్ ఒక బోనస్ తప్పకుండా. విశాఖపట్నంలో మరలా ఏదైతే ఆనాడు రెడ్డి గారు స్ఫూర్తితో మేయర్గా ఎన్నికవ్వడం జరిగిందో అంత డెడికేషన్, అంత ఆలోచన, అంత స్ఫూర్తి, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ చైనా భారతదేశం మా భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పినటువంటి పరిస్థితిని ఇవాళ మోడీ గారు క్రియేట్ చేశారు. చైనా చెప్పింది మా భూభాగాన్ని ఆక్రమించిందని. అలాంటి నాయకుడు ఉండగా మామని పక్క దోసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే లేనిది, చైనాని గజగజలాడించేటువంటి నాయకత్వం అంటే ఈ రాష్ట్రంలో మనకెందుకు అధికారం రాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ రాజకీయ సర్కిల్స్ని మామగారి మీద పోటీ చేస్తానని ఆ మామగారు పార్టీలోనే ప్రవేశించి ఆ మామగారినే తప్పించి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయనకు అర్హత ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రాణాన్ని అర్పిస్తానంటే జాతీయ ప్రతాకం కోసం వీళ్ళకి అవకాశం లేదా? వీళ్ళకి ఇదే వీళ్ళ ప్రశ్న, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఏది అవసరమో అది మాట్లాడి ఈ రాష్ట్ర రాజకీయాల్ని, ఈ రాష్ట్ర రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో జనసేన ప్రభావితం చేస్తుంది. దేనికోసం నగరాలను అద్భుతంగా ఈవేళ ఆవిష్కరిస్తానని చెప్తున్నారు. రాబందుల్లో స్థలాలన్నీ కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారు. దేనికని అడుగుతున్నా? ఏమిటి భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్ధాంతం? ఏమిటి భారతీయ జనతా పార్టీ యొక్క భూమిక? ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ రాజకీయాల్లో, ఛాలెంజ్ చేస్తున్నాను ఇవాళ రాజకీయాల్లో. ఏ రాజకీయ నాయకుడికి దమ్ముంటే మాట్లాడమనండి. అంశాలు మీకు ఈ క్యారెక్టర్ ఉందా? మీకు ఇలాంటి క్యారెక్టర్ ఉందా? ఇది భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ద్వారా. మాధవ్ అంటున్నారు నమ్మకం కలగటం లేదు. ఏమి నమ్మకం కావాలండి? అంటే వచ్చేసి ఇక్కడ ఉండిపోయి ఇక్కడ ప్రాంతాలు ఆక్రమించేస్తే అది నమ్మకమా? చలపతిరావు గారికి ఎవరో కొన్న ఇల్లులో ఉంటే అది నమ్మకం లేదా? ఏంటండి ఏది నమ్మకం అండి? ఇవాళ ప్రజల్లో ఏది విశ్వాసాన్ని నిర్మాణం చేయాలండి? ప్రజల్లో ఇది నిర్మాణం చేసి తీరుతుంది. జిల్లాలో కరోనా జోరు కాస్త తగ్గింది. కేసులు, మరణాల నమోదులో మహమ్మారి కనికరించింది. వైరస్ శాంతించడంతో ప్రజలు కొంత ఊరట చెందారు. తాజాగా 387 కొత్త కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41,904కి, మృతుల సంఖ్య 293కి చేరాయి. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు, మరణాల నమోదులో కాస్త జోరు తగ్గించింది. వైరస్ ఉపశమించడంతో ప్రజలు ఊరట చెందారు. తాజాగా 387 కొత్త కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41,904కి, మృతుల సంఖ్య 293కి చేరాయి. 35,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. 5,765 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా గాజువాకలో 21, సింహాచలంలో 16, ఆరిలోవలో 14, కోర్మన్నపాలెలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించడం ద్వారానే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కుల ధరణిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇకపై ఒంటరిగా ఉన్నప్పుడు, వాహనాలపై ఒంటరిగా ప్రయాణించినప్పుడు మాస్క్ ధరించకపోయినా పర్వాలేదని స్పష్టం చేసింది. గుంపులుగా ఉన్నప్పుడు విధిగా మాస్కులు ధరించాల్సిందేనని తేల్చి చెప్పింది. మాస్కుల ధారణపై కేంద్రం స్పష్టతనిచ్చింది. కరోనా ఉధృతి సమయంలో వీటి వినియోగంపై సడలింపులివ్వడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కేసుల నమోదులో ప్రపంచంలో భారత్ 2వ స్థానానికి చేరుకుంది. ఇలాంటి విపత్తు సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కరే వాహనం నడిపేటప్పుడు మాస్కు ధరించకపోయినా పర్వాలేదని కేంద్రం కీలక ప్రకటన చేయడం ఒకింత ఆశ్చర్యకరమే. కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కు ధరించడం తప్పనిసరి. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. మాస్క్ పెట్టుకోని వారికి భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. అయితే కార్లు, బైకులపై ఒంటరిగా ప్రయాణించేవారు మాస్క్ పెట్టుకోవాలా వద్దా అనే డౌట్ చాలామందికి వచ్చింది. ఒంటరిగానే వెళ్తున్నాం, మాస్క్ అవసరం లేదని భావిస్తున్న తరుణంలో కూడా జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఒంటరి డ్రైవింగ్లోనూ మాస్క్ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తుండటంతో చాలామంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ, కారు, బైక్, సైకిల్పై ఒంటరిగా ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాల్సిందిగా, ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే గ్రూప్గా జాగింగ్ చేసినా, సైక్లింగ్కు వెళ్లినా, ఒకరికి మించి వాహన ప్రయాణం చేసినా ఖచ్చితంగా మాస్కు ధరించాలని స్పష్టం చేసింది. వైరస్ ఉధృతి కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించడం తప్పనిసరి. కానీ కొందరు విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇకపై మాస్కు లేకుండా ఒంటరిగా వాహనాలపై ప్రయాణం చేసినా వారి నుంచి ఎలాంటి జరిమానాలు విధించవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కట్టడి నివారణ చర్యల భాగంగా నిన్నటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సంచలన నిర్ణయం ఎలా ఉందంటే, సింగిల్గా ఎవరైతే రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నప్పటికీ, అలాగే సింగిల్గా ఎవరైతే బండిపై వెళ్తున్నారో అటువంటి వ్యక్తులు మాస్కులు పెట్టుకో అవసరం లేదని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల తాలూకా జారీ ప్రక్రియ కూడా నిన్నటి నుంచే వేగవంతం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఇది అభినందించదగ్గ విషయం. అయితే దీని గురించి ప్రజలు కూడా ఒక విషయం గమనించాలి. మన మంచి గురించే, మన ఆరోగ్యం గురించే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది కాబట్టి వీలైనంత వరకు మనం కూడా మాస్కులు పెట్టుకుని వెళ్ళడమే మంచిదని నా వాదన. అయినప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పోలీసులు కేసులు బుక్ చేయడానికి కానీ, ఇతర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేయడం గురించి కానీ కొంతవరకు అయితే వెసులుబాటు అని చెప్పి చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ ఇది ఉపయుక్తంగా ఉండబోతుంది. ఈ మాస్కులు పేరు చెప్పి పోలీసులు కూడా కొంతవరకు దందా చేయడం, అలాగే వాళ్ళపైన కేసులు రాయడం అది జరుగుతూ ఉంది. దీంతో అడ్డుకట్ట పడుతుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. చాలా చక్కని నిర్ణయం. ఈ నిర్ణయం పైన ప్రభుత్వం కూడా ఎక్కువగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ కానీ, లేదంటే పోలీస్ శాఖ కానీ దీనిపైన చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను పక్కన పెట్టి ఇష్టానుసారంగా లక్షల్లో వసూలు చేస్తున్నారని వాపోయారు. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు లేకుండా అరకర సదుపాయాలతో కొన్ని ఆసుపత్రులను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అనుమతించడం లేదని, ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాలన్నింటిపై రోగుల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టి నిబంధనలు పాటించని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. మంత్రంగా జరుగుతుంది. రెండోది, ఏదైతే ఫీ స్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి ఫీ స్ట్రక్చరు, లేదు గవర్నమెంట్ ఏదైతే చెస్ట్ హాస్పిటల్ కానీ, విమ్స్ కానీ, లేకపోతే కేజెస్ కానీ, గీతం కానీ, అక్కడ ఉండేటువంటి సదుపాయాలకు సంబంధించి కానీ, మీరు
ఒక్కో హాస్పిటల్లో, ఎందుకంటే విశాఖపట్నంలో చాలా హాస్పిటల్కి ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, చాలా హాస్పిటల్స్లో చాలా చక్కగా మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే వైద్యం అందించేటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. నేరుగా ఆ మేనేజ్మెంట్సే ఇన్వాల్వ్ అయ్యి ఐసీయూలోకి కానీ లేకపోతే పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ రెగ్యులర్ మానిటర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్తో నడిపించేటువంటి వ్యవస్థ కూడా ఉంది. అక్కడ ఆక్సిజన్ సఫిషియెంట్గా ఇస్తున్నారా లేదా, వైద్యం ఇస్తున్నారా లేదా, మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా, ప్రధానంగా ఎవరైతే పేషెంట్స్ రికవర్ అయ్యి వచ్చారో వాళ్ళ ఫీడ్బ్యాక్ గనక అన్ని హాస్పిటల్స్ స్టేట్ వైడ్ గనక మీరు గనక రివ్యూ చేయగలిగితే ఆ హాస్పిటల్స్ తాలూకా పనితీరు మీకు తెలుస్తుంది. డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొంతమంది ఎవరైతే బాగా వైద్యం అందించారో వాళ్ళని అప్రిషియేట్ చేయండి, ఆ లిస్ట్ అవుట్ చేయండి, ఆ లిస్ట్ కూడా పబ్లిసైజ్ చేయండి. ఎవరైతే ఇంకా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మరలా వాళ్ళని మానిటర్ చేస్తూ మెరుగైన వైద్యం అందించే విధంగా వాళ్ళకి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తన మేధో సంపత్తితో ఎన్నింటినో జయించిన మానవుడు కరోనాను ఎదుర్కోవడంలో సఫలీకృతుడు కాలేకపోతున్నాడు. నెలలు గడుస్తున్నా ఇంకా మందును కనుక్కోలేకపోయాడు. దీంతో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ తరుణంలో నిమ్మ ఉసిరికి మంచి గిరాకీ పెరిగింది. అసలు వాటిలో ఉండే ఔషధ గుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. లేరన్న వాళ్ళు ఇప్పుడు మనకి కరోనా బారిన పడకుండా మనం సి విటమిన్ డి విటమిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది కరోనా తగ్గుతుంది. ఈ మెయిన్ మనం మెడిసిన్ ద్వారా కాకుండా మనం తినే ఆహారం ద్వారా మనము ఈ కరోనా నుంచి బయటపడవచ్చు. కావున మనం సి విటమిన్ ఎక్కువగా లభించే నిమ్మకాయ ఉసిరికాయ ఎక్కువ తీసుకొని మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలా మంచిది. చింతపండు కూడా బాగా సి విటమిన్ దొరుకుతుంది. కావున పిల్లలకి అది ఇష్టపడకపోయినా మనం బలవంతం చేసి ఆ మూడు ఐటమ్స్ని బాగా ఇస్తే మనం మెడిసిన్ ద్వారా తగ్గేదాన్ని ఈ ఒక్క ఉసిరికాయ నిమ్మకాయ చింతపండు ద్వారా ఈజీగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన 10 టాబ్లెట్స్ వేసే సి విటమిన్ టాబ్లెట్స్ వేసే ఒక్క ఉసిరికాయతోటి మనకు ఆ సి విటమిన్ లభ్యంగా దొరుకుతుంది. అలాగే మనము తెల్లవారే లేచిన వెంటనే నిమ్మకాయ వేడి నీళ్ళలో నిమ్మకాయ కొంచెం తేనె వేసుకొని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. నేను కరోనా వచ్చినా సరే మేము మాత్రం ధైర్యంగా మా మార్కెట్కి వెళ్ళి వ్యాపారం చేస్తున్నామంటే మాకు ఇదే. దివంగత బీజేపీ నేత మాజీ నగర మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి స్ఫూర్తితో పనిచేసి రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా పనిచేయాలని ఎమ్మెల్సీ మాధవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖ మేయర్గా బీజేపీ అభ్యర్థి ఎన్ఎస్ఎన్ రెడ్డి పనిచేసి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయ స్మృతులు కార్యక్రమంలో మాట్లాడారు. ఆ రోజుల్లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ తొలి విజయంగా దేశం మొత్తం విశాఖ వైపే చూసిందన్నారు. డిసెంబర్ తర్వాత మాత్రమే జీవీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. జనసేన బీజేపీ పొత్తుతో జీవీఎంసీతో పాటు 2024లో రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పెద్ద నాయకులందరూ కూడా విశాఖపట్నం వైపు వాళ్ళ దృష్టి మళ్లించిన ఒక సంఘటన. ఆ విధంగా పార్టీ ఈరోజు అధికారంలోకి 2 సార్లు రావటం 3 సార్లు రావటం
కి కూడా విశాఖపట్నం ఆ రోజు అంకురార్పణ వేసింది అంటే అది ఒక నిర్వివాదాంశం, ఒక అద్భుతమైన అంశం. సో ఆ విధంగా ఆ రోజు స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ యొక్క ఊరేగింపులో పాల్గొనడం, మొత్తం మొదటి నుంచి చివరి వరకు పాల్గొని ఆ రోజు ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఆ మీటింగ్ అటెండ్ అవ్వటం, సన్మానించడం ఇవాళకి కూడా అందరి స్మృతి పదంలో అది ఉంటుంది. ఆ విధంగా ఒక అద్భుత విజయం. దాని తర్వాత మళ్ళీ తిరిగి విశాఖపట్నంలో మళ్ళీ మనం మన ఎంపీ గెలవటం, హరిబాబు గారు అలాగే విష్ణుకుమారరాజు గారు గెలవటం కారణంగా విశాఖపట్నం అంటే ఒక భారతీయ జనతా పార్టీకి ఒక తిరుగులేని అడ్డాగా భావించడం పరిపాటి అయింది. కానీ దాన్ని కొనసాగించాల్సిన అవసరం కూడా అంతే ఉంది. సో అటువంటి ఆలోచనతో మనందరిలో రగిల్చి తప్పనిసరిగా రేపు రాబో మున్సిపల్ ఎన్నికల్లో అంతే ఘన విజయాన్ని సాధించడానికి ఇది మనందరికీ స్ఫూర్తి కావాలి. ఆ విధంగా మన తయారీ కూడా ఉండాలి. జనసేనతో కూడా మనం ఆ విధంగా కలిసి ముందుకు ప్రయాణం చేయాలి. ఆ విధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ కార్పొరేషన్ కైవసం చేసుకునే దిశగా మన అడుగులు వేయాలి. వీర్రాజు గారు అధ్యక్షులైన తర్వాత చెప్పడం జరిగింది 2024 భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది అని చెప్పి. చాలామందికి నమ్మకం కలగకపోవచ్చు, కానీ విశాఖపట్నం విజయం తప్పనిసరిగా ఆ విధమైన ఆలోచనా క్రమాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. కనుక మళ్ళీ 81లో ఏదైతే విజయం. మహిళా అధికారి అయిన తనకు విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణలో పోలీస్, రెవెన్యూ అధికారుల నుంచి సహకారం లభించటం లేదని అన్నారు. ఆస్తి జప్తుల విషయమై ముందస్తు సమాచారం అందించినా సంబంధిత శాఖల అధికారుల నుంచి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. మాకు హాండ్రబుల్ హైకోర్టు ట్రిబ్యునల్ ఆర్డర్స్ అండ్ హాండ్రబుల్ హైకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్స్ మేము ఎట్టి పర్సన్లో డిజోబే చేయము. ఏదైనా డిజోబే చేస్తే కోర్టు కంపల్సరీ కంటెంప్ట్ తీసుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు పోలీస్ అసిస్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక లేడీ ఆఫీసర్ వెళ్తున్నామంటే మేము ప్రయర్, మేము వాళ్ళకి అసిస్టెన్స్ కోసం మేము పర్మిషన్ పెడుతూ ఉన్నాం. మాకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు జిల్లాలో. అట్ ద సేమ్ టైం రెవెన్యూకి కూడా మేము పర్మిషన్ పెడతా ఉన్నాము. అక్కడ ఏదైనా పంచనామా కానీ లేకుంటే మేము ఏదైనా సీజ్ చేసేటప్పుడు కానీ వాళ్ళకు ఏదైనా వాల్యుబుల్ ఐటమ్ ఏదైనా ఉంటే వాళ్ళ ముందు సీజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుగురించే మేము రెవెన్యూకి కూడా లెటర్ పెడతాము. వాళ్ళిద్దరు సపోర్ట్ కూడా మాకు చాలా ఉండాలండి. మీకు ఓపెన్ మీడియాలో తెలియపరుస్తుంది ఏంటంటే అసిస్టెన్స్ ఇవ్వండి. దట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ద వాట్ అబౌట్ ద పబ్లిక్ సెక్టర్కి మీరు ఇచ్చే అసిస్టెన్స్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. మేము డైరెక్ట్గా ఎవిక్షన్ చేయించడానికి వెళ్ళిపోతున్నాం, కానీ అక్కడ ఎవరైనా వాళ్ళు ఏదైనా చేసుకున్నారంటే దానికి బాధ్యత మొత్తం మాది కాదు కదా. సో వాళ్ళు మమ్మల్ని ఏమైనా థ్రెట్ చేస్తున్నా కూడా యాజ్ బీయింగ్ యాజ్ ఎ లేడీ ఆఫీసర్ అయి ఉన్నప్పుడు నేను అసిస్టెన్స్ అడిగినప్పుడు తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఇది మళ్ళీ ఓపెన్ మీడియాలో చెప్తున్నామని కాకుండా మేము ప్రయర్ పర్మిషన్కి అడుగుతూ ఉన్నాం. ముందే లెటర్ పెట్టినా కూడా మాకు కొంతమంది దగ్గర నుంచి సపోర్ట్ లేదు, కొన్ని స్టేషన్స్ నుంచి సపోర్ట్ లేదు. బట్ మేము దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము. ఎందుకంటే యాజ్ పర్ ఐపీసీ కూడా క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. పబ్లిక్ సర్వెంట్స్కి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉన్నప్పుడు కంపల్సరీ వారు అసిస్టెన్స్ అడిగినప్పుడు తప్పకుండా అసిస్టెన్స్ ఇవ్వాలి అనేసి మన ఐపీసీలో కూడా చెప్తా ఉన్నారు. సో ఈసారి మాత్రం మాకు అలాంటి ప్రాబ్లం ఏదైనా ఫేస్ అయిందంటే మాత్రం తప్పకుండా నేను నోటీస్ ఇచ్చేస్తానండి. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. అట్ ద సేమ్ టైం రెవెన్యూ కూడా మేము వాళ్ళకి అడుగుతూ ఉన్నాం. అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము అడిగేది ఏంటంటే ఇంకొకటి, కొన్ని పట్టదారు పాస్బుక్స్ ఇవన్నీ ఇష్యూ చేయమని అడుగుతూ ఉన్నాము. బట్ ఎంఆర్ఓస్ కానీ ఆర్డిఓస్ కానీ కొంచెం డిలే చేస్తూ ఉన్నారండి. ఆ విషయంలో మేము అడుగుతా ఉంది మా సొంత భూములకు కాదు, ఎండోమెంట్కి సంబంధించిన భూముల కోసం అడుగుతూ ఉన్నాము. కాబట్టి మేము లెటర్లు పెట్టి ఉన్నా కూడా, రిమైండర్స్ ఇచ్చున్నా కూడా ఇంకా కొన్ని చోట్ల పట్టాదారు పాస్బుక్స్ కూడా ఇష్యూ చేస్తలేరు. మాకు హానరబుల్ మా కమిషనరేట్ నుంచి అండ్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి క్లియర్ జీవోస్ ఉన్నాయి. ఆ జీవోస్ని అడ్రస్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన కొన్ని గైడ్లైన్స్లు కూడా అడ్రస్ చేస్తూ మేము రిక్వెస్ట్లు పెడతా ఉన్నాము. పట్టాదారు పాస్బుక్స్ తప్పకుండా ఇష్యూ చేయండి. దానివల్ల మాకు ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఎంతో బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఎంక్రోచర్స్ ఉంటారో వాళ్ళకి క్లియర్గా మేము మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ స్వీన్ చేసుకొని వాళ్ళని మేము వెకేట్ చేయించడానికి కుదురుతుంది. మాకు చాలా వరకు భూమి చాలా దగ్గర విశాఖ జిల్లాలో 20,000 ఎకరాల భూమి ఉందండి ఎండోమెంట్కి సంబంధించి. బట్ అంత భూమి ఇప్పుడు మా స్వాధీనంలో లేదు. చాలా మంది ఎంక్రోచర్స్ ఉన్నారు. ఆ ఎంక్రోచర్స్ అందరూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ నెల 21 నుంచి పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే ఈ నెలాఖరు నుంచి పరీక్షలు నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధికారులకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కరోనా
కరోనా ఎఫెక్ట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం పైన పడింది. దాదాపు 5 నెలలుగా విద్యార్థులు తరగతి గదులకు దూరమయ్యారు. ప్రస్తుతం కూడా కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనాతో సావాసం చేయక తప్పదని గుర్తించిన ప్రభుత్వాలు దశల వారీగా పలు సడలింపులు ఇస్తున్నాయి. అందుకనుగుణంగా మార్గదర్శకాలను జారీ చేస్తున్నాయి. వీటికి తగ్గట్టుగా ఆయా శాఖలు ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాయి. ఈ నెల 21 నుంచి ప్రాజెక్టులు, పరిశోధనల కోసం పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని ఏయూ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జ్ వీసీ ప్రసాద్ రెడ్డి ప్రిన్సిపాళ్లకు సూచించారు. అలాగే ఈ నెలాఖరు నుంచి పరీక్షలు నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పరీక్షల విభాగం అధికారులను ఆదేశించారు. ఏదైతే 5 నెలలు 6 నెలలు కోల్పోయారో దాన్ని కవర్ చేయటం అనేది శుభపరిణామం. అలాగే క్లాసులు కూడా దీనికి కరోనాకి అనేది ఏంటంటే భౌతిక దూరం, మాస్కులు ధరించడం ద్వారా, శానిటైజేషన్ లాంటి కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని తద్వారా వ్యవస్థను నడపాలి తప్ప ఈ కరోనాకి వ్యాక్సిన్ వచ్చుదని చెప్పి ఆగటం సరైనటువంటి కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కరోనా విషయంలో ఏవైతే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పరిశోధన ప్రాజెక్టులు కానీ, పిహెచ్డి చేసే స్కాలర్స్ కానీ వీరు సమాజానికి కొత్త నూతన పందాలు కనుక్కోవాలంటే ఈ వ్యవస్థ ముందుకు సాగాలి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మోడీ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే విద్యార్థులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, మాస్కులు అందరూ కూడా తప్పనిసరిగా ధరించాలి, అలాగే భౌతిక దూరం కూడా పాటించాలని చెప్పి దీన్ని ఏదో ఒక విధంగా తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యవస్థను కాపాడాలని చెప్పి ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళి భారతదేశ అభివృద్ధిలో విద్యార్థులందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు పీవీజీడి ప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రిన్సిపాల్స్తో కానీ డీన్స్తో కానీ ఏర్పడినటువంటి సమావేశం, అంటే ఎగ్జామ్స్ ఏ విధంగా నిర్ణయించాలి, భౌతిక దూరం ఎలా పాటించాలి, గతంలో ఒక రూమ్లో 40 మంది ఉంటే ఇప్పుడు 20 మందే, షిఫ్ట్ల వారీగా రకరకాల విధానాలతోటి దూరంగా భౌతిక దూరం పాటించే విధంగా ఈ ఏదైతే కరోనా ఉందో అది అంటుకోకుండా దానిపైన జాగ్రత్తలు తీసుకునే విధంగా ఒక షెడ్యూల్ తయారు చేయటం అనేది అభినందనీయం. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పై అధికారులు తీసుకుంటేనే వ్యవస్థ బాగుపడుద్ది. దివంగత నేత ఎన్ఎస్ఎన్ రెడ్డి స్ఫూర్తితో త్వరలో జరగనున్న విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయ స్మృతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. 2024లో మళ్లీ బీజేపీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అదేవిధంగా బీజేపీ జనసేన కూటమి ఈ రాష్ట రాజకీయాలలో మార్పులు తీసుకొస్తుందన్నారు. చైనాను గడగడలాడించిన బీజేపీ సారథ్యంలో మరిన్ని విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి యొక్క జీవితం ఆనాడు వారు 78లో ఎమ్మెల్యే అవ్వడం కానీ, 81లో మేయర్ అవ్వడం కానీ, భారతీయ జనతా పార్టీ 81లో మేయర్ అవ్వడం కమలం గుర్తు మీద, ఈవేళ రాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చించదగ్గ అంశం. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతపరమైనటువంటి స్ఫూర్తికి 81 ఎన్నికల్లో బీజేపీ మేయర్ అవ్వడం, మాకున్న సామర్థ్యం, మాకున్న సిద్ధాంతపరమైనటువంటి సామర్థ్యాన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, ఈ రెండు అంశాలని ప్రజల ముందు ఉంచి భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మేయర్గా కానీ రాష్ట్ర ఎన్నికల్లో కానీ విజయం సాధించేటువంటి స్ఫూర్తిని మేము తీసుకుంటాం, మేము స్వీకరిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లంకు పెరిగిన డిమాండ్, కరోనాకు దివ్యౌషధంగా పనిచేయడమే కారణం. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మహామేయర్ పీఠం మాదే, ధీమా వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలు.
ఒంటరిగా ఉంటే మాస్క్ అవసరం లేదు. మాస్క్ ధారణపై కేంద్రం తాజా నిర్ణయం. కరోనా రోగుల నుండి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టండి. జగన్ సర్కార్కు ఎమ్మెల్యే గణబాబు విజ్ఞప్తి. యాక్న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.